కాసు చెప్పండి మహాప్రభు అంటూ అయోధ్యానగర వాసులు రాముల వారిని ప్రార్థించారు. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వుతూ, నగర పౌరులారా, నేను మీకు ఉపదేశం చేయడం ఏంటయ్యా, మీరు రోజు రుచునే ఉన్నారు, మీరు పట్టించుకోవటం లేదు. నా దూతలు అయోధ్యానగరంలో రాత్రిపూట ప్రతి గ్రాముకు కూడా కాపలా తిరుగుతూ మీకు బోధ చేస్తున్నారు, కానీ మీరు పట్టించుకోవట్లేదు. సరే, జరిగిందో జరిగిపోయింది, ఈరోజు మీరు మేలుతో ఉండండి, భార్య బిడ్డలతో సహా మీరు మేలుతో ఉండి నా యొక్క భటులు పహరా దాస్తూ పలికే మాటల్ని శ్రద్ధగా ఆలకించండి, అందరూ కూర్చుని చూసి ఆలోచించండి, దాన్ని తగ్గించండి, దాని అర్థమేంటో లోపల ఉన్న అర్థమేంటో తెలుసుకోండి, ఆ తర్వాత నా దగ్గర రండి, అప్పుడు నాకు నేను ఉపదేశం చేయాల్సిన పని ఉండదు, మీరే తెలుసుకుంటారు, నేను ఉపదేశం చేయాల్సిన పని లేదు అని రాముల వారు అన్నారు. ఓయ్, అంత ఉపదేశం నగరవాసులు వాడు భటులు చేస్తున్నారా, ఇన్నాళ్ళ బట్టి మనం వింటాం లేదే, ఏదో కాపలా కాచి పడుతుందా అనుకున్నాము, సరే ఇవాళ మెదుగుతూ ఉన్నామని చెప్పి పౌరులందరూ కూడా భార్య బిడ్డలు మెదుగుతూ ఉన్నారు. సరిగ్గా ఒక్కొక్క పదాలు ఒక్కొక్క జామున వాళ్ళు ఉపదేశం చేస్తూ వాళ్ళ నాలుగో జామునాడు వీళ్ళ వాటికి వచ్చారు. వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే అందరూ కూడా ఆయుధాలు పట్టుకొని ఉన్నారట, కవచాలు ధరించారట, దీపాలు వెలిగించారట, ఏనుగుల మీద ఈ ఇంతనే పెద్ద పెద్ద దేవీలు వాయించుకుంటూ మోగిస్తూ సాటింపు చేస్తున్నారు. ఏం సాటింపు చేస్తున్నారంటే, హే జనా శూయతాం సర్వే, హే జనా శూయతాం సర్వే, ఓ జనులారా అందరూ వినండి, కిం మోహేన వినిద్రిత, మీరు ఎందుకు మోహంలో పడి నిద్రపోతున్నారు, నేయం నిద్ర సుస్వసమీచీన, ఇటువంటి నిద్ర మీకు మంచిది కాదు. ఓ జనులారా మీరందరూ చాలా జాగ్రత్తగా వినండి, మా ప్రతి మాట వినండి, మీరు మోహం అనే నిద్రలో ఎందుకు నిద్రపోతున్నారు, ఇది మంచిది కాదు. మరి ఏం జరుగుతుంది నిద్రపోతే అంటే, కథ అనర్థో భవిష్యతి, మీరు ఇక్కడ నిద్రపోతే మీకు అనర్థం కలుగుతుంది, ప్రమాదం కలుగుతుంది, నిద్ర మంచిది కాదు, మేల్కోనండి అని అంటున్నారు. అంటూ ఇంకా ఈ మాటలు శ్లోకాల్లో ఉన్నాయి, అన్ని శ్లోకాలు చదవటానికి మనకు టైం సమస్య సరిపోదు కాబట్టి దాని భావాన్ని చెప్తాను, కానీ మీరు మాత్రం ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మాటలో కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది, పైకి మామూలు మాటలే కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఈ రాజభటులు ఏమంటున్నారంటే, ఈ అయోధ్య నగరానికి, ఇది ఒక అయోధ్య నగరం, ఈ అయోధ్య నగరానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఓ జనులారా జాగ్రత్తగా వింటున్నారా, ఈ అయోధ్య నగరానికి మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. అందులో ఒక ద్వారం తేలికైనది, బలహీనమైనది, కాబట్టి రాముడు పరిపాలించే రాజ్యంలో ఎటువంటి భయం లేదని, రక్షణ అవసరం లేదని ఒక్కొక్కసారి మా భక్తులు ఏం చేస్తారంటే, సరుకులు వేస్తారో లేదో, సరుకులు వేసినా కూడా తాళాలు గడియలు వీటికి లేవు, వాటి సరుకులు తాళాలు గడియలు లేవు, వాడు వేస్తారో లేదు తెలియదు. నల్లని వాడు దక్షిణ చిత్రం దొంగ పొంచి ఉన్నాడు. అయోధ్య నగరానికి దక్షిణ దిక్కున నల్లని వాడు ఒక దొంగ, మహాదొంగ, గజ దొంగ వాడు అక్కడ పొంచి ఉన్నాడు, వాడు ఉన్నాడు కాపలగాడు. వాడు ఏం చేస్తాడంటే తన దూతల్ని మంచిస్తాడు,
అయోధ్య నగరంలోకి తన దూతల్ని పంపిస్తాడు. వాళ్ళు ప్రచ్ఛన్న వేషధారులై మనలాగా తిరుగుతూ మారు వేషాలతో మనసు కలిసిపోయి మనలో ప్రవేశించి అందులో ఒకడు కోటలోకి ప్రవేశించారు. కోటలో ప్రవేశించి సతిమా వాళ్ళు రావడానికి గడియలు తగ్గుంది. సతిమా దొంగలు లోపలికి రావు. అందరు కూడా ఈ అయోధ్యను కాపలా కాసే భటుల్ని చంపొచ్చు. చంపి మనలో ఆ మన యొక్క నగర పౌరులు వలె తిరుగుతుంటారు. కాబట్టి మీరు బలహీనంగా ఉండకండి, మీరు బలహీనంగా ఉండకండి, బలంగా ఉండాలి. ఎక్కడైనా బలమైన సింహాన్ని బలించినట్టు మీరు ఇప్పుడు విన్నారా? విన్నారా? చూడండి, దత్తో బలిష్టు సింహస్య కదాకేన సుఖో అత్రనా. ఎక్కడైనా బలవంతమైన సింహం బలిచ్చారని మీరు ఎప్పుడు విన్నారా? అతో యూయం హీన బలా. మీరు హీన బలు కావచ్చు, మేకల్లాగా గొర్రెల్లాగా ఉండదు. కిం నిజాయాం మిశ్రిత. ఎందుకు నిద్రపోతున్నారు? బలవంతులై ఉన్నాయి, సింహంలాగా బలవంతులై ఉండండి, లేకపోతే బలైపోతారు. జాగ్రత్త, ఆ దక్షిణ దింపు ఉన్న దొంగ పంపించిన దూతలకు మీరు బలైపోతారు. జాగ్రత్త, కాబట్టి నిద్రలో మునిగిపోవద్దు. మీరేం చేయాలి? దృఢచిత్తులై, దృఢమైన చిత్తము గలవారి, పగలు రాత్రి ఎల్లప్పుడూ కూడా ఇది కూడా మాట వినండి, మీరు దృఢచిత్తులై పగలు రాత్రి కవచములు ధరించి పదునైన ఖడ్గములను ధరించి మీ మీ సన్నిధానములలో ధైర్యంగా ఉండండి అంటూ రామచంద్రుడు చెప్పు చాటుపు చేస్తూ వాయిద్యాలు వాయించుకుంటూ ఊరంతా సంచరించి శ్రీరాముడి బంధుని చేశారు. ఈ చాటు విన్నారు. ఏమిటే చాటింపు? ఏమున్నది? అయా అయోధ్యాని నారాయణకి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారం చాలా బలహీనమైనది, దానికి తలుపులు గడియలు లేవు. వాళ్ళు చేస్తారు వస్తారు కావదు. దక్షిణ దిక్కులో దొంగ ఉన్నాడు, వాడి దూతలు వస్తారు, కపట వేషాలు వచ్చి మా అయోధ్యలు కనపడతారు, కోటలు కనపడచ్చు, మళ్ళీ అస్మార్చొచ్చు. కాబట్టి మీరు బలంగా ఉండండి, నిద్రపోకుండా మంచిగా ఉండండి, దృఢంగా ఉండండి, మీ మీ స్థానాల్లో మీరు ఉండండి. ఇది ఇంతే చాలా సింపుల్ వాక్యాలు. ఏ విధంలో అది కూర్చొని ఆలోచించారు ఈ జనం, ఆలోచించి చర్చించుకున్నారు ఒకళ్ళొకళ్ళు, అందులో తత్వాన్ని తెలుసుకున్నారు, ఆనందపడ్డారు. తెల్లవారగాని వాళ్ళందరూ మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చారండి. తపం రామా, మీరు ప్రతిరోజు సాటింపు చేస్తుంటే మీరు సరిగ్గా వినలే. నిన్న మీరు చెప్పబట్టి జాగ్రత్తగా విన్నాం, ప్రతి మాట విన్నాం, విన్న తర్వాత మనసులో పెట్టుకొని దాన్ని చర్చించుకున్నాం, అందులో లోతు అర్థం తెలిసింది. మరి ఆ మాటలు గ్రహించాం, మా అజ్ఞానం పోయింది, మాకు జ్ఞానం కలిగింది, నువ్వు మాకేం ఉపదేశం చేయకండి. మీరు మాకు ఏమీ ఉపదేశం చేయక్కర్లేదన్నారండి రాముడిని. అప్పుడు రాముడు నవ్వాడు. అట్లదా రామచంద్రస్వామి నవ్వుతూ అన్నాడు, అది సరే, మీరు ఏం విన్నారు, ఏం తెలుసుకున్నారు, కాస్త నాకు వివరంగా చెప్పండి అయ్యా అన్నాడు బాబు రాముడు వారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మీ భటుడు అన్నమాట మొట్టమొదటి చెప్తాం అని ఇప్పుడు మనం చెప్పుకున్నీ చెప్పారు, చెప్పి ఇందులో ఉన్న అంతరార్థం ఏంటో మేము తెలుసుకున్నామన్నారు. ఏం తెలుసుకున్నారయ్యా చెప్పండి అని. ఇప్పుడు ఇందులో అంతరార్థం చెప్తున్నారు, మీరు కూడా కాస్త ఏంటని ఆనందరామని చెప్పబడింది. ఏంటంటే మోహం అనేది ఏది రాత్రి, రాత్రి నిద్రపోతున్నారన్నారు కదా, రాత్రి అంటే మోహం, సంసారం, భార్య బిడ్డలు సంసారం అని దాని మోహం, వాళ్ళ మీద ఆసక్తి, ఆ మోహం అనే రాత్రి. నిద్ర ఏంటి? భ్రాంతి.
ఈ నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా ధనం, ఈ శాశ్వతం కొంచెం తక్కువండి. కట్టిన దాకా ఆరాటమే. ఒకడు బాగా సంపాదించాడు లక్షాలు కాదు, వారి నలుగురు కొడుకులు నలుగురికి ఏర్పాటు చేశారు, నాలుగు వ్యాపారాలు చేస్తున్నారు వాడిని. వీడు మంచం మీద పడ్డాడు, నోరు పోయింది, పక్కవాట వచ్చింది, అమ్మా కావడానికి సిద్ధంగా ఉన్నాడు. నలుగురు కొడుకులు కొట్టు పూసేసి వచ్చారు నిలబడ్డాను. వాడన్నాడు ఎందుకు వచ్చాను, అవసరం వ్యాపారం పోతున్నది పోతున్నదని వీడు అనుకుంటున్నాడు, సరి చేస్తున్నాడు అని టహ్ అంటున్నాడు. తాకా ఏంటమ్మా తాకాకా అంటే కాళ్ళు వచ్చే అన్ని కూడా చూపిస్తున్నా, ఏం కావాలి ఏం కావాలి, ఖర్జూరం కావాలా ఇంకేం కావాలా అంట. అంటే ఆఖరికి తాకా అంటున్నాయి, అక్కడ కసబరిక, కన్నడంలో కసబరిక, ఇది ఖచ్చితాయి బాబా చెప్పిన కథ, నేను ఇదేం చెప్పలేదు విన్నా. కసబరిక అంటే కన్నడంలో కొరక, చీపిరి, అది దూడ వేస్తున్నది, అది ఈత ఈత చీపిరి. ఒరే ఈత చీపిరి వేస్తున్నది కట్టర కథ తిరక కథ తిరక రాజు ఒరి మీరు బాడుగా సాగుదలకు వచ్చిండు కలిసి నారాయణ వెనకదా, నారాయణ అంటే నారాయణ అంటారా, అంటారు రావట్లే తీసి వాడు నారు తీసుకొచ్చి నారాటి కనీసం రెండు అక్షరాలంటే సగపుణ్యం రొప్పని చెప్పి జనపనార తీసుకొచ్చి ఏంది నాన అంటే వాడు నారాలుచుకున్న కనీసం తీసుకుంటున్నాడు వాడు బొంత నార కూడా ఆనదు. కాబట్టి మన భగవన్ నామం మొదటి నుంచి అలవాటు చేసుకోవాలి కానీ సత్య టైంకి ఒక్కసారి అంటే పుణ్యం వస్తుందని మనం పురాణాలు చదువుకొని సత్యానికి అందాలని అనుకోవటం పొరపాటు, అది అలవాటు కాదు, రోజుకు రాదు అని. కాబట్టి భగవన్ నామనే చిన్నతనం వచ్చే రావాలి అంతే కదా. కాబట్టి ఇక్కడ మనం ఎందుకు చెప్పాం ఇదంతా, ఎందుకంటే భ్రాంతిలో పడ్డాం, మోహం అనే రాత్రిలో సంసారం మోహం అనే భ్రాంతి. వీళ్ళందరూ నాకు దాచుకో అని చెప్పి ప్రాంతిలో పడి కొట్టుమిట్టాడుతూ సత్యం దాకా వాళ్ళ కోసం ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఏడుస్తూ బతుకుతున్నాము, కొట్టుమిట్టుతున్నాము. కాబట్టి దీనివల్ల ప్రమాదం వస్తుందన్నాడు కదా, ఏం ప్రమాదం, ఇట్లా మన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకపోతే అసలు నేను ఎవరిని అని ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే మనం పరమాత్మకు దూరం అయిపోయి ఎప్పుడో ఒకప్పుడు మృత్యువుకు ఆలంబడిపోతాం. ఇది ప్రమాదం. ఇప్పుడు అర్థం కదా, రాత్రి నిద్రలో మునిగితే బాగా మునిగితే మీరు ప్రమాదానికి గురవుతారు అంటే అర్థం ఏంటి చెప్పండి. మోహం అనే సంసారంలో పడి వీడు నావాడు నావాడుంటూ భ్రాంతి పడుతూ కొట్టుమిట్టాడుతుంటే చివరికి ఆత్మజ్ఞానాన్ని మరిచి పరమాత్మకు దూరమై ఎప్పుడో ఒకరు తమకు సాగుతూ వాడుకు చచ్చిపోతారు, వాడికి అర్థమైపోతుంది. కాబట్టి అది అయిపోయింది. ఇక అయోధ్య నగరానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి అన్నారు కదా. మరి తొమ్మిది ద్వారాలు ఏంటి? నవరంధ్రాలు, మనకు నవరంధ్రాలు ఉన్నాయి దక్క పెట్టుకోండి ఇంటివి, మూడు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. ఈ గాలి విశ్వానికి ఇలా అనేక రకాల పనులు చేయడానికి అయితే మొత్తం తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. ఈ తోలుచిత్తు బ్రహ్మగారు అంటారు, తోలుచిత్తురా నవరంధ్రాలు తోలుచిత్తురా, ఇందులో ప్రాణం ఎప్పుడు పుస్తకం పోతుంది అదురా అంటాడు. కాబట్టి ఈ నవరంధ్రాలే, ఈ అయోధ్య అనేది శరీరం, అయోధ్య అనేది ఏంటి శరీరం, ఈ శరీరానికి తొమ్మిది ద్వారాలు ఏంటి ఈ నవరంధ్రాలు. అందులో ఒక ద్వారం తేలికైంది బలహీనమైంది, ఏదంటే బ్రహ్మరంధ్రం. మనం ఎవరి ప్రాణంలో ఇచ్చేసిపోతట బ్రహ్మరంధ్రం వచ్చి కొంతమంది యోగంతో బోధిస్తారు, కొంతమంది రోగంతో బోధిస్తారు. కాబట్టి దీని ద్వారా రక్షకులు ఎవరయ్యా అంటే పళ్ళు, తలుపులు ఏదంటే బెడాలు, ఈ తను చెప్పండి మీరు అనొచ్చు వీళ్ళు ద్వార రక్షకులు, వీళ్ళు తలుపులు కాల్చిస్తారు, తలుపు అవన్నీ ఉన్నాయి. తలుపులు ఎప్పుడు పోస్తారో ఎప్పుడు తెలవదు తెలవదు. తలుపులు తెరిచామని కుక్క కూడా లవ్వుకొస్తుంది. ఈ కళ్ళు తెరిచి మనం కళ్ళతో కోరత కళ్ళు మొత్తం చూస్తాం, చూసేవారికి కోరతాం, కోరేవారికి ఏమైంది మన పెదాలతో తినాలని అనుకుంటాం, దంతా నవ్వుతుంటాయి. ఇట్లా తలుపులు కనురెప్పలు తలుపులు, ఇది కనురెప్పలు పెదాలేమో తలుపులు, దంతాలేమో ద్వార రక్షకులు అని చెప్తూ వస్తున్నాడు. ఇక
ఇందులో రాజభటులు ఐదుగురు కాపలా కాస్తున్నారు ఈ అయోధ్యను కాపాడటం కోసం ఐదుగురు రాజభటులు. ఎవరు ఐదుగురు? ఐదు పంచప్రాణాలు, ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన, ఇవి ఐదు పంచప్రాణాలు మనలో ఉంటాయి. ఈ అయోధ్యలో తిరుగుతుంటాయి ఈ ఐదు. ఈ ప్రాణాలు జరగకపోతే బాడీ అయిపోయింది, తీసేయడం శ్మశానానికి తీసుకొని అంటారు. కాబట్టి పంచప్రాణాలు ఆ రాజు గారి ఇంతకు రాజవుడు, ఈ అయోధ్యకు రాజవుడు అంటే ఆత్మ. ఎవరయ్యా ఆత్మ? ఆత్మ అంటే నేను, నేనంటే శరీరం కాదు. నాలో పరమాత్మ ఒక ఆత్మ ఉన్నది, జీవుడు. ఈ జీవుడు పరమాత్మ నుంచి విడిపోయాడు, విడిపోయి మరి పరమాత్మలోకి పోవాలని ఆరాటపడుతున్నాడు. నన్ను ఈ శరీరానికి ఫలానా వారని అనుభవపండి, నేను వేరే ఉన్నాను. ఇది ఈ శరీరానికి పేరు పెట్టారంటే నాకు పేరు లేదు. సముద్రంలో ఉన్న జలం సూర్యుని వేడికి ఆవిరైపోయి మేఘాలుగా మారి పర్వతాల మీద పొడిచి వాగులు వంకలై నదులై చివరికి సముద్రంలో వచ్చినట్టుగా నేను ఆత్మను పరమాత్మ నుండే సముద్రంలో నుంచి వేరైపోయాను. వేరైపోయి నేను మళ్ళీ తిరిగి నాకు మళ్ళీ సముద్రంలో కలవడానికి ఆరాటపడుతున్నాను. కాబట్టి మనం అందరం కూడా పరమాత్మ స్వరూపులం. పరమాత్మ యొక్క అంశం పాపులం కాదు, అమృత స్వరూపులం. కాబట్టి ఇక్కడ అందులో ఉన్న భావం అండి ఆ తత్వమని. కాబట్టి ఈ రాజు అయోధ్యకు రాజు ఎవరై అంటే ఆత్మ. మరి నాలో ఉన్న జీవుడు ఇంద్రియాలు, ఇంద్రియాలు ఉన్నాయి కదా పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు. జ్ఞానేంద్రియాలు ఏంటి, కర్మేంద్రియాలు ఏంటి? తత్ చక్షు స్తోత్ర గ్రహం జిహ్వా ప్రాణం ఉంటుంది తెలుసు, వివరించకండి. మనస్సుకు బయటన్న జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాల వల్ల మనస్సు ఆదరిస్తుంది ఆజ్ఞ. ఫలాన పని చేయి, ఓ లడ్డూ చూసిందట ఈ కన్ను బాగుంది కాబట్టి లడ్డూ తినాలి అని మనస్సు ఆజ్ఞాపించే వరకే షుగర్ రోగం ఉన్నా కూడా ఆ లడ్డూ తినాలని చెయ్యి అట్టబోతుంది. తింటానికి నోరు ఆరాటపడుతుంది. కాబట్టి జ్ఞానేంద్రియము బయట ఉన్న దాన్ని మనసులో పంపిస్తే, మనస్సు ఆజ్ఞాపిస్తే, దాన్ని ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తుందంటే మన కర్మేంద్రియాలు చేస్తాయి. అది జ్ఞానేంద్రియాల సంకల్పం. కర్మేంద్రియాలు అని అంటారు ఆ ఇంప్లిమెంటేషన్ చేయడానికి. ఈ విధంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జీవుడు ఇంద్రియా దేవతలు నగరంలో ఉన్న పౌరులు. ఈ అయోధ్య నగరంలో ఎవరున్నారా పౌరులు? జీవుడు ఉన్నాడు, 10 ఇంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు 10 ఇంద్రియాలు ఈ పౌరు. మరి దక్షిణ దిక్కున దొంగ పొంచిందంట. ఎవడవాడు? ఎవడు? మృత్యు. వాడు ఎప్పుడు వీడిని తీసుకుపోదామని రెడీ ఉన్నాడు. ఫస్ట్ వాడు రాడు, వాడు భూతని పంపిస్తాడు. వాడు భూతనంటే ఎవరనుకున్నారు? ఎవరు దూతలు? రోగాలు. ఏంటది? ఏదో రోగం వచ్చి పోవాలి కదా మరి, ఏదో మాయ రోగం వస్తుంది. ఎవరికి ఏమో తెలవాలి, డాక్టర్లు కలిసినట్టు రోగం వస్తుంది. మన ఆయుర్వేదిక్లో అన్ని రోగాలకు మూడే కారణం ఉన్నారు, వాత పిత్త శ్లేష్మం. ఈ మూడే, ఈ మూడి మీదనే ఆయుర్వేదం మొత్తం వైద్యం ఉంది. ఈ వాత పిత్త శ్లేష్మాల వల్ల వచ్చే రోగాలన్నీ యముడి యొక్క దూతలు ప్రచ్ఛన్న వేషంలో మాయ రోగాలతో మనలో ప్రవేశిస్తారు. ప్రవేశించి ఈ ఐదుగురు పట్టుకున్నారే ఎవరాళ్ళు? ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన అనే ఐదుగురు వాయువుల భటులున్నారే వాళ్ళని దెబ్బకొడతారు. వాళ్ళని కొట్టేవరకే వాళ్ళు ఎప్పుడైతే భటులు కాపరాగాలే భటులు ఎప్పుడైతే పడిపోయారో తలుపులు బాగా తెచ్చుకుంటాయి, వాయు
శరీరం అంటే రోగాల పుట్ట అవునా? అయితే ఇక ఇక వాడి వాడి సేవ ఇష్టం. జీవుడనే ఆత్మను ఉన్నది ఆత్మ, ఆత్మ రాజు అన్నారే, రాజుగారి తర్వాత ఈ శరీరాన్ని అయోధ్యను ఒదిలి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, అంటే ప్రాణం. కాబట్టి మనం బలహీనులై ఉండకూడదు. మరి బలహీనులై ఉండకుండా ఉండాలంటే ఏం కావాలి అని ఏం చెప్తారంటే వాళ్ళు అన్నారు, కవచాలు ధరించండి. అందరూ కవచాలు ధరించండి అంటే కవచాలకి ఏంటి? సత్శీలము ఏంటది? సత్శీలం మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన ఉన్నట్టయితే నీకు చెడులు వాడుకుండవు. సారా అలవాటు ఉందనుకోండి, వాడి లివర్ దెబ్బతింది, కిడ్నీ దెబ్బతింది. సారా అలవాటు వాళ్ళందరూ కూడా ఈ రోగంతో చస్తున్నారు. పూర్ణాయి ఎవరు పక్కటం లే, 50-60 ఒకరు పడిపోతున్నారు. ఒక సారా తాగేవాడికి తాగు పోసుకు పిల్లనిచ్చామంటే ఆ అమ్మాయి మధ్యన విధవరాలై మన ఇంటి చేసుకున్నట్టే, ఒకటే గుర్తు. అంత ఘోరం ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి సత్శీలం అంటే మంచి ప్రవర్తన అంట. మంచి ప్రవర్తన ఉన్నట్టయితే నీకు అది కవచంలాగా నీ యొక్క శరీరాన్ని రక్షిస్తుంది. ఎవరు అన్నారట, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కువ మంచిగా బాగా ప్రేమించేది ఎవరు? భార్య కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, పిల్లలు కాదు, ఎవరు కాదు. చివరిదాకా మనకు మద్దుబాటు చేయలేదు శరీరం. ఈ శరీరాన్ని నువ్వు ప్రేమించు, రక్షించుకో. రక్షించుకున్నట్టయితే నువ్వు సతిమా కార్యక్రమం చేయవచ్చు. నీ శరీరం లేకపోతే ఏం చేస్తావు? భార్యకి ఏం చేయలేవు, కుటుంబులకు ఏం చేయలేవు, సమాజానికి ఏం చేయలేవు, దేశానికి ఏం చేయలేవు. కాబట్టి శరీరం, అందుకనే కాళిదాసు అన్నాడు శరీర మాధ్యం పలు ధర్మ సాధనం అని. అరే పిచ్చివాడా, శరీరం ఆద్యం మొదటిది, పలు ధర్మ ధర్మ సాధనానికి అది పనికి వస్తుంది అని చెప్పాడు. కాబట్టి మన శరీర ఆరోగ్య పట్ల జాగ్రత్త ఉండాలి. తగిన తిండి, తగిన వ్యాయామం, తగిన మంచి అలవాటు ఉండాలి. కాబట్టి ఈ భక్తులు ఏం చెప్తున్నారమ్మా చూడండి, ఎంత అర్థం ఉందో మీరు ఆలోచిస్తున్నారా? నేను చెప్పిన మాటలు మామూలుగా ఉన్నాయి మాట, దానిలో ఆలోచన చేస్తే ఎంతో అర్థం ఉంది. సత్శీలం అనే కవచం ధరించండి అన్నారు ఎవరు? రాజభట్ సరే. పసులైన కత్తులు ధరించండి అని ఇంకో మాట అన్నారు. పసులైన అంటే కత్తులు అంటే, కత్తి అంటే జ్ఞానం అనే ఖడ్గం. ఇది కత్తి అంటే ఏమో జ్ఞానం అనే ఖడ్గం. దాని పదులు ఉండాలట. మొండి కత్తులు పట్టుకుంటే ఎలాగో పదులేంటి? వైరాగ్యం. వైరాగ్యం అనేది మనకు వైరాగ్యం ఉండాలి అన్నిటి మీద. ఇదంతా నచ్చరమైంది, ఆత్మ వేరే ఉంది, నా యొక్క ప్రణాళిక వేరే. నువ్వు ఏ పని చేస్తున్నా నీ ప్రణాళిక ఇదే. ఇప్పుడు మనం ఇక్కడి గాయత్రి భవన్లో నాకు ఉపన్యాసం చెప్పారు, నేను 5:30 వేరేనాను. ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, ట్రాఫిక్ అయింది, ఎన్నెన్నో కనపడ్డాయి. అన్నింటి కూడా తొలగించుకుంటూ ఇక్కడికి దొరపడదామని వచ్చారు, కానీ వచ్చింది కానీ అక్కడ కూర్చోలేదు. మర్చిపోదు, ఎన్నో షాపులు, ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి. అంతట్లో కూర్చొని అది బాగుంది ఇది బాగుంది చూసుకొని కూర్చున్నావా? కానీ మన లక్ష్యం లేదు. ఆ లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా రుణప్రాయ. అట్లే మన జీవిత లక్ష్యం వేరు. కాబట్టి సత్ప్రవర్తనైన కవచాన్ని ధరించి, వైరాగ్యమైన పదునైన జ్ఞానం అనే ఖడ్గాన్ని ధరించి ఉన్నట్టయితే ఈ మోహం అనే సంసార సాగరంలో దొరకకుండా నిద్రను మాయ ఉన్నట్టయితే, దృఢచిత్తంతో ఉన్నట్టయితే, జాగరూకుడై ఉన్నట్టయితే వాడికి భయం లేదు, మృత్యు భయం లేదు. అంటే పరమాత్మ అంటే వాడికి సావు లేదా అంటే అనొచ్చు. సావు ఎందుకుంటుందంటే ప్రతి వాడికి ఉంటుంది, పుట్టిన వాడు సాగు సాగు తప్పడం. కానీ పరమాత్మను చెంత చేస్తాడు. మన మంచి అలవాటుతో వీడు పుట్టాడు, వీడి జన్మ కలిగి కార్యకర్త ఉండలేని ఉంటారు, అట్లా అవుతారు. కాబట్టి జ్ఞానం నిష్ఠతో వీని మీ ఏది ఏమన్నా సావధానులై ఉండండి. సావధానం, సావధానం అంటే ఎవరు అగైన్స్ట్? సావధానం అంటే జ్ఞాన నిష్ఠతో ఉండండి. జ్ఞాన నిష్ఠానికి ఏంటి? ఆత్మజ్ఞానం. శరీరం ఇది అశాశ్వతం, ఆత్మను లేదు, ఇది శాశ్వతమైన ఆత్మజ్ఞానంతో ఉండాలి. వాద్యాలు వాయించుకుంటూ పోయారు, వాద్యాలే సాధు బోధనలు. అతి సంతతం మనం
ఉంచాలి, ఇట్లా విచారించండి, ఒకటే సరిపోతుంది అనుకో. సరే కొంచెం తొందరగా అందాం. ఇక్కడ ఆ మోహం అనేది రాత్రి, తెల్లవారడం అనేది జ్ఞానం రావటం. కాబట్టి తెల్లవారి దాకా జాగ్రత్తగా ఉండండి అని, ఆత్మసాక్షాత్వం పొందండి అని అన్నారు. అన్నారండి, మీ భటులు మీ దగ్గరికి వచ్చాం, మీ ఎదుట నిలబడ్డాం, మీరు ఎదురు నిలబడమే ఆత్మసాక్షాత్కారం. ఈ సభయే ఆత్మారావుడి నిలయం, మీ సన్నిధిలో ఉండటమే మేము ముక్తులైనట్టు. కాబట్టి మీ యొక్క ఉపదేశాలు నాకు అక్కర్లేదు అని రావణ వారు ఈ తత్వాన్ని ఎంత చెప్పారమ్మా. ఎవరు ప్రజలు ఎంత చక్కగా తెలుసుకున్నారా, నేను చెప్పకుండా తెలుసుకున్నారు. వేరే కూడా పోండి, హాయిగా ఉండండి, ఈ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం చేసుకుంటూ నిలుపుకోండి, మీ జీవితాంతం ఉండండి అని చెప్పి పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. సీతారాముడు చక్కగా ఉన్నారు ఇద్దరు. సరే ఈ ఘట్టం ఏమి, ఈ రెండో ఘట్టంలో కొన్నాం. రెండో ఘట్టం ఏంటంటే రామదాసు విష్ణుదాసు చెప్తున్నాడు. ఒకనాడు ఏకాంతంగా సీతారాముడు కూర్చున్నారట. అప్పుడు కైకేయి ఎవరి దగ్గరికి, రామవారి దగ్గరికి, రామా నీవు పరమాత్మ స్వరూపుడవు, ఇన్నాళ్ళ బట్టి నా సౌతి కొడుకు నానా బాధలు పెట్టాను, ఇప్పుడు తెలుసుకున్నాను శ్రీమన్ నారాయణం నేను పెట్టిన బాధలు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని నా మీద కోపగించుకోవాలి, నా అపరాధాలు క్షమించు, అజ్ఞాని నాకు జ్ఞానబోధ చెయ్యి అని కైకేయి అడిగిందట. అప్పుడు రాముడు అన్నాడు, అమ్మా ఎంత మాట ఎంత మాట, నువ్వు ఏమి అపరాధం చేయలేదు, నీ నోట పలికించింది నేనే, సరస్వతిని నీ దగ్గర పంపించి ప్రేరేపించి నీ నోటితో నన్ను రెండు వరాలు అదే కోరేటట్టు చేశాను. నేను అడిగిపోయేటట్టు నా తమ్ముడు భరతుడు పట్టాలు కింద జరిగేటట్టుగా వరాలు నీతో కోరించింది, నీతో కోరేటట్టు చేసింది నేనే. కాబట్టి నీ మీద ఎటువంటి పగ ప్రతీకారం నాకు లేదమ్మా, ఏమనుకోబాకు. సరే నీకు జ్ఞానోపదేశం ఏమన్నావు, నేను గురించి చెప్తా. లక్ష్మణుడు నీ దగ్గరికి వస్తాడు రేపు పొద్దునే, నిన్ను ఒక తోడు తీసుకోపోతాడు, అక్కడ నీకు జ్ఞానోపదేశం జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు బాగా ఆలోచించుకో వచ్చి నా దగ్గర సాధ్యంతో నేను చెప్పాల్సిన పని ఉండదు. ఎటువంటి జ్ఞానం ఉపదేశించాల్సిన సమయం అక్కర్లేదు అట. అట్లానా, సరే మంచిది నాయన పేడొస్తా అని చెప్పి కలిసి వెళ్ళింది. వెంటనే లక్ష్మణుడు పిలిచాడు, లక్ష్మణ రేపు మన పెళ్లి పిల్లదల్లి గారిని పళ్ళకి తీసుకుపోయి ఆమెను పళ్ళకి ఎక్కించుకొని సరయు నది తీరం తీసుకుపో, అక్కడ మేకల కాసులు చాలా మంది ఉన్నారు, మేకల మందలు చాలా ఉన్నాయి, ఒక మంద మేకల మందలు తీసుకుపో, అక్కడ వదిలిపెట్టు, ఆ మేకలు అరుపులు వినేటట్టు చేయి అన్నాడు. చూడండి జ్ఞానోపదేశం అట, ఇది జ్ఞానం. అంటే పాపం బిద్రపోయాడు లక్ష్మణుడు, ఏమి అడగలేడు, ఎందుకు అన్నయ్యా అట్టంటా ఇట్లాంటి అడిగిద్దాం లక్ష్మణుడు లేదు. ఆ అన్న ఏం చెప్తా చేయడం ఆయనకు అలవాటు. వెంటనే సరే అన్నగారు అని చెప్పాడు, మన్నాడు పొద్దున పళ్ళకి తీసుకుపోయాడు అట్టహాసంగా, అబ్బా వచ్చాడురా నా కౌతి కొడుకు అని అనుకోని పాప సుమిత్ర పళ్ళకి ఎక్కింది. దాస దాసి జనం అంతా వస్తున్నారు, ఊరికి బిడ్డ తీసుకెళ్ళాడు అక్కడికి సరయూరని దగ్గర, అక్కడ మేకల మందలు ఉన్నాయి, అతనికి ఒక మేకల మంది దగ్గరికి వెళ్ళాడు, పళ్ళకి తీసాడు రా అన్నాడు, అమ్మ బయటికి రమ్మన్నాడు, వచ్చింది కైకి, అమ్మ దాసరా దాసిలారా మీరు దూరంగా పోండి అన్నాడు. దాసి జనాలేమో దూరంగా పంపించాడు, ఎవరు ఇద్దరే ఉన్నారు అక్కడ, ఎవరున్నారు కైకేయి లక్ష్మణుడు. అమ్మా రామ్ నా అన్న రాముడు నిన్ను జ్ఞానోపదేశం చేయడం కోసం ఇక్కడ తీసుకొచ్చాడు. అయితే అది మేము ఒకటే అడుగు, నాకు జ్ఞానం తెలియజేయడానికి ఏ చిన్న చిన్న స్వామి వారు దాటి ఆ శృంగేరి పీఠాధిపతి ఆ శ్రీశ్రీ జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారి దగ్గరికి పంపిస్తారు కానీ ఈ మేకల దగ్గర పంపించడం ఏంటండి. ఇలాగే ఈ రాముడు సైకి అన్నాడు కానీ నా మీద కష్టం వచ్చాడు, నా మీద బల వచ్చాడు, వీడు సామాన్యుడు కాదు అది కుళ్ళు కుళ్ళు పెడుతున్నది ఎవరు కైకి. పాపం ఇంతగా అయోమయంగా చూసి లక్ష్మణుడు పక్కన తప్పుకున్నాడు, ఏం చేస్తుంది వింటున్నాడు.
అన్ని కూడా మే 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 అని అంటున్నాయి మేకలు. అంటుంటే బాగా ఒకటే దాని చోటు గుండెలో ఉంటుంది. ఏంటప్పా మే 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 అంటుంది, ఈ అడుగులప్ప ఏమి ఇదేనా బోధ, ఇందులో ఏముంది అని కాసేపు ఆలోచించి రాముడు నన్ను అవమానిస్తాడా ఇట్లా, నేను అటువంటి కాడు కాదే అని మళ్ళీ ఒక ఇంకొక ఆలోచన మనసు పరిపరి విధాలు చేయండి, ఒకసారి అనుకూలంగా ఒకసారి ప్రతికూలంగా అని చెప్పి ఆ ధ్యానం తీసుకుంది. బా ఎంత అర్థం ఉంది, ఓ ఓ మే 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 మేడం ఇంత ఎంత అర్థం ఉంది అని ఆనందం పడిపోయిందట. కొద్దిసేపటికి తెలివి తెచ్చుకుంది బాబు, కొద్దిసేపటికి లక్ష్మణ్ పిలిచింది, లక్ష్మణ దా మనం పోదాం రాముడు వారి దగ్గర తీసుకురమ్మని అడుగుదాం అని పోదాం అన్నాడు. పోయింది, పోయి రాముడి దగ్గర పోయి నాయన నువ్వు మంచి పని చేయించావురా, నా జ్ఞానం నేను చేయించావు, నా అజ్ఞానం పోయి జ్ఞానం కలిగింది, నీ ఉపదేశం నాకు అక్కర్లేదు. ఏం జరిగిందమ్మా అంటే నువ్వు అన్నట్టు మేకలమంతరి చూపాడు అక్కడ మే 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 మేస్తున్నాయి మొట్టమొదటి అనుకున్నాను, ఏదో మే అంటుంది అంటే నన్ను ఇక్కడ ఉంటే అనుకున్నాను కానీ నీవు నువ్వు అన్నట్టు ఏదో ఆలోచిస్తూ అక్కడ ఉండి నేను అన్నావు కదా ఆలోచించి అనిపించింది మే అంటే ఇది అర్థం చేస్తాను. సంస్కృతంలో మే అనే శబ్దానికి నా యొక్క అని అర్థం, అహం శబ్దానికి అహం అంటే నేను, అహం శబ్దానికి షష్ఠీ తత్పురుష రూపం మే, అహం శబ్దానికి షష్ఠీ తత్పురుష రూపం మే, మే అంటే నా యొక్క, నా యొక్క అంటే నాది, ఇది నా తల్లి నా వాడు నా భార్య నా కొడుకు నా సవతి నా మందర నా రాజ్యం నా యొక్క నాది 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 అని అవట బాబు. ఈ మేకలు పూర్వజన్మలో మనుషులై ఉండొచ్చు, ఎప్పుడు కూడా నాది 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 అంటున్నాయి. మనం అంటలే నాది నాది అనుకుంటే ఒక్కరోజు ఉన్నావా అంటే మే అన్నట్టే. ఒరే విద్యులారా మీరు మే మే అంటున్నారు రా, కాకపోతే తెలుగులో నాది నాది అంటున్నారు, సంస్కృతంలో మే 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 అంటున్నారు. మే మే అనబట్టి మేము దక్కిన తర్వాత మేకగా పుట్టాము, ఇప్పుడు కూడా మే మే అంటున్నాము. ఇక్కడ శ్లోకం కూడా ఉందండి, మేమే మత్వా గతిర్జాత యస్మాకం సకల జనా, సకల జనులు కూడా మే మేమే అంటూ మేమే పుత్యా యుష్మాకం గతి దైవ భవిష్యతి. మీరు ఈ విధంగా మేమే మేమే అని కూడా తట్టే మాలాగడే మేకటి పుడతారురా నాయన అని బోధిస్తున్నాయి మేకం. కాబట్టి మేమే అనవాకండి, మేకలే పుట్టారు అని చెప్తున్నాయండి మేకలు. కాబట్టి అంతే దానికి ప్రమాణం కావాలి, ఎంత మేకలే పుట్టడానికి కారణం ప్రమాణం ఏదే అని అడుగుతారు మీరు. భగవద్గీతలో ప్రమాణం ఉంది. ఏమిటి ఏంటి ప్రమాణం అండి, ఏం ప్రమాణం ఏంటంటే, యం యం వాపి స్మరన్ భావ జగంతే కళే వరం సంతమై వైది కౌంతేయ సదా తద్భావ భావిత. ఎవడైతే ఏ భావంతో చివరి చివరికి సత్తు అనుకుంటూ ఆ భావంతో చస్తాడో ఆ భావంతోనే అటువంటి తర్వాత జన్మలో కొడతాడు. అవునా, జడభరతుడు నుండి పశు మంచి మునీశ్వరుడు జింక ఈనింటి జింక పిల్లలు పోషించాడు, జింక పాప చదువుకోతే జింకను చదువుకుంటూ చదువుకుంటూ తచ్చాడు, చివరికి జింక జన్మ ఇచ్చాడు. మనకి ఎన్నో కథలు ఉన్నాయి, ఏది స్మరించుకుంటూ వస్తామో. అందుకనే నారాయణ స్మరణ చేయరా, నారాయణ స్మరణ ఇస్తే నీ జన్మ రాయిస్తూ ఉంటుంది మన వాళ్ళు చెప్తారు. కాబట్టి రామా నేను మేమే అంటాం ఇవాళకి బయట చేశాను, నాదే ఫస్ట్ ఏంటంటే నా తల్లి నా కొడుకు కాదు, ఇది నాది కాదు అనుకున్న వరకు ఈ శరీరం నాది కాదు, నేను ఆత్మను, ఆత్మ అంటే పరమాత్మ రూపాన్ని అనుకున్నట్టయితే ఈ దేహమే నాది కాదు అనుకున్నాడు, సంసారంతో పని ఉంది చెప్పండి. అవునా, ఈ దేహమే నాది అనుకున్నాడు కాదు అనుకున్నాడు, నా ధనం నా కొడుకు నా భార్య నా ధనం అందుకాడా అనుకోడు కదా. కాబట్టి నాయన ఇక నుంచి ఈ దేహమే నాది కాదు అని బతుకుతారయ్యా, ఎంత చక్కటి జ్ఞానోపదేశం చేశావు అని హైకేయి నమస్కరించి వెళ్ళిపోయిందట. ఇది ఈ రెండో ఘట్టం.
అయ్యా తెలుసుకున్నారు కదా, మే అంటే మమ నా యొక్క, మేకు మేకు ఇంకొక రూపం ఇది మమ, మమ అంటే నా యొక్క. ఈ లోకంలో అయ్యా జాగ్రత్తగా ఈ మాట, ఈ లోకంలో సకల పాపాలకు సకల దుర్మార్గాలకు కారణాలు రెండు అక్షరాలు, ఏంటిది అహం మమ. అహం అంటే నేను, మమ అంటే నాది, మే అన్నట్టు. నేను నేనని చెప్పుకుంటాడు, బా నేనండి, నేను లేకపోతే ఆ కార్యక్రమం జరగకపోయిందండి అని చెప్పుకుంటాడు. అంటే తన గొప్ప అందరూ చెప్పుకోవాలి, ఎవడు చెప్పచ్చు వాడే సాటి పేసుకుంటాడు పాపం. ఎవడైతే తన గొప్ప తాను చెప్పుకుంటాడో మనం ఏమర్థం చేసుకోవాలి, వాడి గురించి ఎవరు చెప్పలేదని అర్థం. కాబట్టి ఈ అహంను వదిలిపెట్టాలి, అహంకారం అంటారు దాన్ని, మమకారం. మమ అంటే నా వీడు నావాడు నావాడు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అహంకార మమకారాలతోనే తన వాళ్లకు తన వర్గం వాళ్లకు తన వెనకబడిన వాళ్ళు జాతులంటే వెనకబడి తన వెనకున్న వాళ్ళకు అన్ని పథకాలు ఇప్పించడం వాళ్ళకే జీవితం చేద్దాం. కాబట్టి సకల పాపాల మూలకాలు రెండు అక్షరాలు ఏంటది అహం మమ. మరి ఇది ఈ రెండు ఈ పాపాలు పోవాలంటే దానికి ఇంకొక అక్షరం చేస్తాడు, రెండు అక్షరాలు కాదమ్మా ఇంకొక అక్షరం. ఏం చేస్తాం, మమ ఉందనుకోండి దాని పక్కన ఒక అక్షరం చేస్తే నాది కాదని అర్థం వస్తుంది, ఏం చేస్తాడు చెప్పండి. అది నమమ ఏంటంటే మీరు దానం చేస్తూ సంప్రతతే నమమ ఇది నాది కాదు నీకు ఇచ్చేశాను, కానీ కన్యను ఇచ్చేటప్పుడు మాత్రం ఈ మాట అనకూడదండి. కన్యాదానం చేసేటప్పుడు నమమ అనకూడదండి. ఈ బ్రాహ్మణులు కొంతమంది తెలియక ఆ కన్యాదానం చేసి కూడా సంప్రతతే నమమ అంటారు, తప్పు. నమమ అనకూడదు కన్యాదానం, కన్య అనేది దానం, ఆ కన్యా దానం కాదండి అసలు, తప్పుడు చెప్తున్నారు. కన్య ఆధారం, కన్య ఆధారం అంటే తెచ్చుకోవటం. అత్తగారు వాళ్ళు లక్ష్మీదేవిలా తెచ్చుకుంటున్నారండి, దాన్ని కన్యాదానం చేయించారు, కన్య ఆధారం ఈ విధంగా. కాబట్టి నమమ చేస్తారు ఇతరులు మూడు రెండుదండి. అహం ఎక్కడ చేస్తారు, మన రామోజీ గారు చెప్పారు అహం బ్రహ్మాత్మని, శంకరాచార్య గారు చెప్పారు అటువంటి ఆయన చెల్లుబాటై నేను బ్రహ్మను అన్నాడు. నామోచోడు బ్రహ్మను అన్నాడు అనుకోండి, నానెత్తి మీద పూలు చల్లండి శివలింగానికి వద్దు, నాకే కొబ్బరికాయలు కొట్టండి, నాకే హాటలు ఇవ్వండి, నా బిడ్డ వేయండి, వీడి అహం పెరుగుతుంది. కానీ వీడిలో బ్రహ్మ లేడు, అహంకారం మాత్రం ఉంటుంది. కాబట్టి ఈ రామానుజ గారు మాత్రం దాసోహం అన్నారు ఆయన, ఏమన్నాడు అహం అనబాకు దాసోహం అంటే దా చేస్తు. కాబట్టి మూడు అక్షరాలు చేసినట్టయితే మనకు ఆ దోషం అది వదిలిపెట్టండి. ఇంకా మనం ఇంకో టాపిక్ వద్దాం. ఈమె కైకేయి వెళ్ళిన తర్వాత సుమిత్ర వచ్చింది. సుమిత్ర వచ్చి, నాయన నువ్వు మామూలు వాడి కాదు, శ్రీమన్నారాయణ స్వరూపుడవు, పరబ్రహ్మవు, మరి నా బోటి గారికి నువ్వు జ్ఞానోపదేశం చేయాలని ఆమె కూడా జ్ఞానోపదేశం అడిగిందండి. దా జాగ్రత్తగానండి, మనం పౌరులకు జ్ఞానం విన్నాము, కైకేయి చేసిన జ్ఞానోపదేశం చేశాము, సుమిత్రకు ఎక్కడ చేస్తున్నాడు వినండి. సుమిత్ర అడిగింది జ్ఞానోపదేశం, అమ్మా తల్లి నీకు అసలే నిజంగా యోగిని, నాతో పాటు తమ్ముడిని పంపించేవాడు ఏంటంటే నీకు జ్ఞానోపదేశం చేయటమేటమ్మా, మామూలు తల్లి అయితే పంపిస్తారు కదా. కైకమ్మ చూడు తన కొడుకు కోసం నన్ను పంపించింది, నువ్వు నా కోసం నీ కొడుకును అడి ఉంచాను, నువ్వు తల్లివే ఆమె తల్లి, నీ బోటి కానీ నేను జ్ఞానోపదేశం చేయటమేంటి. కానీ ఒకటి చెప్తాను, నువ్వు అడిగావు కాబట్టి నీ ఎవరు అన్నాడు పట్టుకొచ్చేది, నీ ఎవరో తెలుసుకున్నరా రేపు ఈ ఆలోచించుకొని అసలు నీ ఎవరో తెలుసుకురా. రమణ మహర్షి కూడా అదే, రమణ మహర్షి గుహల్లో నిలబడి అన్నేళ్ళు కష్టపడి తప్పచేసి నేనెవరు 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 నేనెవరు. పోయింది సుమిత్ర, రావణ వారు చెప్పినట్టు కూర్చుంది, నేనెవరు నేనెవరు నేనెవరు, నేను శేషాచారునా, నేననుకోవడం నేను సుమిత్రనా, మానవకాంతనా, గంధర్వకాంతనా, రాక్షసకాంతనా, నేను రాముడికి తిరతల్లినా, లక్ష్మణుడికి తల్లినా అంటే ఈ శరీరం ఇప్పుడు తల్లి కావచ్చు, పూర్వజన్మల్లో ఏముందో, ఎన్ని జన్మలు ఎత్తాను, ఎన్ని శరీరాలు పొందాను, ఎన్ని పేర్లు పొందాను,
నేను నేను అనే దానికి ఈ పేరు ఏం పెడతా చెప్పండి? ఈనాడు ఈ శరీరానికి ఓ పేరు లేదు. పోయిన జన్మలో ఏమి ఉన్నాను నాకు పేరు తెలవదు. నేను ఉన్నాను కానీ పేరు మాను మాది. నేను ఎవరో తెలవదు. కాబట్టి నేనెవరు అని బాగా ఆలోచిస్తుందండి. నేను శరీరాన్ని కాదు. ఏమనుకుంది? శరీరాన్ని కాదు. ఒకవేళ శరీరాన్ని నేనైతే సుమిత్ర అన్నట్టయితే మరి పోయిన జన్మలో నేను సుమిత్ర కానీ మరి ఏ జన్మ ఇచ్చానో చెప్పలేదు. కాబట్టి నేను అనేది నేను ఒక ఆత్మను, పరమాత్మ యొక్క అంశను, పరబ్రహ్మ స్వరూపాన్ని. మరి ఆత్మ అయితే ఇన్ని జన్మలు ఎందుకు ఇచ్చావు? అవును ఇచ్చాను, నా కర్మల ఫలితంగా. నేను చేసుకున్న కర్మల ఫలితంగా మంచి మంచి చేసుకుంటే మంచి జన్మలు ఇచ్చాను, చెడు కర్మలు చేసుకుంటే చెడు జన్మలు ఇచ్చాను. మరి భగవంతుడు పరమాత్మ కూడా ఇచ్చాడా ఈ రూపాలు అంటే? ఆయన కూడా ఇచ్చాడు. ఎన్ని అవతారాలు ఎక్కడండి? దశ అవతారాలు ఎక్కడ? ఏకవిశిష్ట అవతారాలు 21 అవతారాలు ఇచ్చాడు. పరమాత్మ కూడా అనేక దేహాలు, వరాహ, మత్స్య, నరసింహ ఇట్లా ఎన్నో అవతారాలు ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆయన కర్మ కాదు, మన మానవ జాతికి యొక్క ధర్మ రక్షణ కోసం, జాతి మనుగడ కోసం ఆయన కావాలని ఆ ఏ అవతారం ఇస్తాలో ఆ అవతారం ఇచ్చాడు ఆయన. ఆయనకు మనకు తేడా ఏంటి? ఆయనకేమో మానవ జాతి రక్షణ కోసం తన సొంతంగా స్వయంగా తన అవతారాలు ఇస్తే మన కర్మల కోసం మన అవతారం ఇస్తాం. కాబట్టి మనకు ఆయనకు తేడా లేదు. కాకపోతే రెండే తేడా, మన అవతారం అయితే ఆయన ఇస్తాడు. ఆ విధంగా ఆయన గోదావరి గంగా నది అనుకున్నట్టయితే ఆ గంగా నది కుండలో పోసాం అనుకోండి, ఆ వాటర్ కూడా గంగే. మన కుండలో పోసిన వాటర్ అది గంగా నది అంతే తప్ప ఈ విధంగా నాకు నేను ఒక విధంగా ఆయన యొక్క అంశం, విష్ణువు యొక్క కళను. నేను ఎవరిని? విష్ణువు యొక్క కళను నేను అని చెప్పి ఇంత ఆలోచన చేసింది సుమిత్ర. ఆలోచించి నిజమే, ఇక అట్టాడప్పుడు నేను రాముడు ఒకటే, పరమాత్మ నేను ఒకటే, నాకు వేరే జ్ఞానోపదేశం ఎందుకు? జీవన్ముక్తనయ్యాను నేను, జీవించడం ముక్తుడయ్యాను అని ఈ విధంగా సర్వ బ్రహ్మాత్మకము జీవితాన్ని అను అనుకొని మర్నాడు రామవారిని నమస్కరించి తల్లి నమస్కరించడం అనుకునే ఈయన ఆనంద రామాయణం అండి, మా వాల్మీకి రామాయణం కాదు. ఇక్కడ పరమాత్మ స్వరూపే రాముడు, అందరూ కూడా పరమాత్మ స్వరూపంగా భావించారు. అయ్యా రామచంద్ర, నువ్వు చెప్పినట్టు బాగా ఆలోచించాను, నేనెవరో తెలుసుకున్నాను, నేను బ్రహ్మనై ఉన్నాను అన్నాను. నేనెవరిని? అహం బ్రహ్మాస్మి. ఎప్పటికీ నేను నీకంటే వేరు కాదు. నీ కళను నేను, సముద్రము ఉన్నది, గాలికి అలలు వేస్తున్నాయి. ఒక అల ఇక్కడ ఉంటే ఒక అల అక్కడ ఉంది. ఒక అల వేస్తుంది అనుకోండి, ఈ అల మరి ఒడ్డుకొచ్చిందంటే అల ఏమవుతుంది? ఏమవుతుంది? మరి సముద్రం అయిపోతుంది. మనం కూడా పరమాత్మ అనే సముద్రంలో మీరొక కళ, వారొక అల, వీరొక అల, ఈ అందరూ కూడా మీరు అలలు, నేను ఒక అలను. మనం సముద్రం ఒడ్డు చేస్తాం అంటే చివరికి శరీరాన్ని చెందిస్తాం. అప్పుడు ఎక్కడ పోతాం? పరమాత్మని సముద్రం వెళ్ళిపోతాం. ఇంత తేడా, చాలా సింపుల్ వేదాంతం. ఇంత అర్థం చేసుకోవడమే. గంగానదిలో బాటిల్లో పోస్తే బాటిల్లో నీళ్ళు అయితే, కొండలు పోస్తే కొండ నీళ్ళు, గ్లాసు ఉంటే గ్లాస్ నీళ్ళు అంతే తప్ప గంగ గంగే. మనం తెచ్చుకోవటమే, మన చెబులతో తెచ్చుకొని మనం చదువుకోవటంలే, గంగల స్నానం చేయట్లే, చేసినట్టు భావించడంలే. కాబట్టి నాయన, నువ్వు పరమాత్మము, నీ కళను నేను, నేను నీ నీకు నాకు తేడా లేదు, ఇహను చెప్పాలి పని లేదు, ఈనాది పని అంతకట్టేది ఎవరు? సరే అమ్మా, చక్కగా ఆలోచించావమ్మా, ఇంటికి పో. నీ సత్స్వరూపానందాన్ని పొందు. ఏమన్నాడు?
సత్స్వరూప ఆనందం. సత్స్వరూపం అంటే ఆనందం, నీ యొక్క అసలైన రూపాన్ని తెలుసుకుని ఆనందిస్తాం. నా అసలైన రూపం ఏంటి, నేను ఈ దేహం కాదు, నాలో పరమాత్మ స్వరూపం ఉన్నది, పరమాత్మ కళను నేను అని తెలుసుకుంటే నీకు ఆనందం ఉంటుంది. దుఃఖం వచ్చినా కూడా ఏ నీ వస్తుంటే పోతుంటాయి, ఈ యొక్క లెక్క అనిపిస్తుంది, నీ తట్టుకుని తెలుసుకుంటుంది, ధైర్యం ఉంటుంది, శాంతి ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా మరి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని రాముల వారు కైకేయికి తనంతట తానే తెలుసుకునేటట్టు చేశాడు. ఇక నీ పనేది, ఇక నీళ్ళు ఎవరండి, పౌరులు అయిపోయారు, కైక అయిపోయింది, సుమిత్ర అయిపోయింది, ఎవరు మిగిలారు, తల్లి కౌసల్య. తల్లి కౌసల్య వచ్చింది, వచ్చి నమస్కరించింది, రామభద్ర దివ్యమంగళ స్వరూపుడవు, నీ విజ్ఞానం నాకు ఎట్లా లభిస్తుందయ్యా అన్నది కన్న తల్లి. నీ విజ్ఞానం నాకు లభించాలి, నాకు కొద్ది ఉపదేశించు నాయన అని ప్రార్థించిందట కౌసల్య. అప్పుడు రాముడు, తల్లి నేను ఒక మాట చెప్తాను, రేపు పొద్దున్నే లేచి ఆవుల కొట్టాలి పో, కైకేయిదేమో మేకల మేకల వల్ల దగ్గర పంపించాడు, ఈ తల్లిదేమో ఆవుల కొట్టాలి, కానీ సుమిత్ర ఎక్కడికి పంపించాడు, పోయి ఆలోచించమన్నాడు. నువ్వెవరో ఆవుల కొట్టాలి పో, అక్కడ కొంతసేపు ఉండు, అక్కడ లేగ చూడాలి అరుస్తుంటాయి, ఆ లేగ చూడాలి అరుపులు విను, విన్న తర్వాత ఆలోచించుకో, ఆ తర్వాత నా దగ్గర రా, అప్పుడు నేను ఉపదేశిస్తానన్నాడు. రాజ్యాంతరం నేను ఉపదేశించే పని ఉండదు, నీకు అర్థం కాకపోతే నేను ఉపదేశిస్తానన్నాడు. ఎవరు, రాముడు. అనగానే సరే కౌసల్య ఆ సీతారాములకు నమస్కరించి కొడుకు కోడలైనా కూడా లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించింది కాబట్టి సీతారాము నమస్కరించి ఆశ్చర్యంతో వెళ్ళింది, వీడు నాకు జ్ఞానోపదేశం ఏమంటే పశువుల కొట్టాన్ని పంపిస్తాయండి అని పాప ఆశ్చర్యపోయింది. అడగలేదు ఎందుకు తిరిగి, ఎంతైనా పని అన్నదిగా పరబ్రహ్మ పరబ్రహ్మవు నారాయణుడుగా ఎంత ఉంటుంది, సరే మంచి జరుగుతుంది పాప. సరే ఆ ఆవుల పట్టణ దగ్గరికి పోయింది, పోయేవారికి ఆవు చూడరు. ఇప్పుడు ఇందాక నేను బండి వేసుకుంటూ వస్తుంటే ఈ ఆనంద రామాయణం చెప్పింది నిజమా కాదా అని నాకు నిరూపితమైందండి. ఇక్కడ ఒక ఆవు కూడా ఎదురుపడ్డది, ఒక్కసారి అమ్మా అంటుందండి, అమ్మ అంటే అమ్మా అంబా అని కూడా కాదు, అంబా అన్నదా అమ్మా అన్నది జాగ్రత్తగా, అమ్మా అన్నది. మా ఇంటి పక్కన ఆవు వస్తుంది తప్పనిసరి, రోజు వస్తుంది అది అమ్మా అమ్మా అంటుంది, చిన్న చిన్నవి అమ్మా అంటుందే. ఈ అమ్మా అనేటువంటి అంబా అన్న అమ్మా అన్న వచ్చి కదా, అమ్మా అనుకోని మాట నిలబడుతున్నాయి, అమ్మా అంబా 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 అని. ఆ ఇంటుంటే ఇంటుంటే ఏంటి, ఇదే నా జ్ఞానోపదేశం, ఇది ఇన్వర్టీ ఇందులో ఏముంది అర్థం అని పాపం జ్ఞానం ఇట్లా కూర్చొని కాస్త ఆలోచించి, అమ్మ అహమ్మ 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 అంటే అహం మా అహం మా అహం అంటే నేను, మా వద్దు నేను వద్దు నేను వద్దు నేను వద్దు ఇదే నేను వద్దు నేను వద్దు ఏంటంటే అంటే అహం వద్దు నేను అనేది వద్దు, నేను ఈ శరీరాన్ని అనుకోవటం మా వద్దు, ఈ నేను ఈ శరీరాన్ని అనుకోవటం వద్దు, అహం మా. ఇది చెప్పారు కానీ ఇప్పుడు చెప్పకూడదండి, త్రా చెప్తే బాగుండే గౌతులు చెప్పేశారు. సంతోషపడ్డా, ఆనందంతో ముఖం వెలిగిపోయి రాముడి దగ్గరికి వచ్చింది, రామా నువ్వు చెప్పినట్టు కొట్టడానికి పశువుల కొట్టడానికి వెళ్ళాను, మరి రమా ఆ దూడలు చేసే శబ్దాలు అమ్మా అమ్మా అంటూ అంటున్నాయి, చక్కగా విన్నాను, జ్ఞానం పొందాను, నీ వలనే నా అజ్ఞానం దొరికింది, నీ వద్ద ఉపదేశం పొందాల్సిన అవసరం నాకు లేదు అని. అప్పుడు ఆశ్చర్యపోయాడు, ఇప్పుడు చెప్తే బాగుండేది అర్థం, మీకు కొంచెం సస్పెన్స్గా ఉండేది, నేనే ఆగలేకపోయాను. అప్పుడు చెప్పాడు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అహమ్మ 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 అని
అహంకారం పనికిరాదు, నేను శరీరాన్ని అనుకోవడం తప్పు. ఓ అర్జునారా, ఈ అహంకారాన్ని నేను అనే మాటలు వేయండి, ఈ దేహాన్ని రావడం వదిలిపెట్టండి. ఈ దేహం అనిత్యము, ఆత్మ శాశ్వతము. అయితే ఎప్పుడైతే ఈ దేహాన్ని నేను కాదని వదిలాను, శంకరాచార్య గారు అద్వైతవంతి ఇదేనండి, నేను అనేది ఆత్మ అనేది అహం బ్రహ్మాస్మి అంటాం. ఎప్పుడు అవుతుందంటే నేను శరీరాన్ని కాదనుకున్నప్పుడే వాడు అహం బ్రహ్మాస్మి అవుతాడు. శరీరం ఉన్నంత నేను అనుకున్న వాడు అహం బ్రహ్మాస్మి కాలేనండి, వాడిలో అహంకారం ఉంటుంది. శంకరాచార్య గారు చెప్పింది చాలా 100% కరెక్టే. ఎవడికి ఎవడేటి శరీరం నాది కాదు అనుకుంటాడో వాడు అహం బ్రహ్మాస్మి అనే హక్కు ఉన్నది, అప్పటిదాకా అనకూడదండి. అంటే మాత్రం మనం అసలమైపోతాం. అయితే ఇక ఇక్కడ అహం శబ్దో దేహపదో, నేను అన్నమాట అహం శబ్దో దేహపదో యదా శబ్దో మయాత్రహి అహం దేవిత్వ మాత చేతి బుద్ధిర్గతావమా. కౌసల్య అంటుంది, నాయన రామా అహం శబ్దో దేహ దేహపదో, ఈ దేహం నాది అనేది ఆ బుద్ధి గత అంటే పోయి, నాకు ఇప్పుడు ఆ ముక్తనయ్యాను. అహం దేవిత్వ మాత చేతి, అహం అహం దేవి, నేను ఈ దేహాన్ని, నేను ఇతని యొక్క తల్లిని, నేను ప్రతిని, నేను ఈ దేహాన్ని, నేను నీ తల్లిని అనేటువంటి ఆ ప్రేమ ఆ బుద్ధి కూడా నాకు పోయిందయ్యా. నువ్వు నా కుమారుడు అనే జాతి కూడా నాకు లేదు, కాబట్టి ముక్తనైపోయాను అమ్మా అని అన్నాడు. అంటే నువ్వు నాకు ఉపదేశం చేయక్కర్లేదు అంటే రాముడు సంతోషించాడు, చాలా చక్కగా గ్రహించావమ్మా. మరి మీ ముగ్గురు తల్లులకు మీకు సందేహం రావచ్చు, మీరు వచ్చి అడిగితే జ్ఞానోపదేశం చేయమంటే కైకమ్మనేమో మేకల మందు పంపించాను, నిన్నేమో ఆవల మంద పంపించాను, సుమిత్రనేమో ఇంటికి పోయి ఆలోచించుకో అన్నాను. ఎందుకు అన్నానో తెలుసా అన్నారు. ఎందుకు నాయన అంటే మీ ముగ్గురు కూడా నాకు తల్లులు, తల్లులకు ఉపదేశం చేయకూడదు కొడుకు. అయితే ఆ తండ్రికి ఎవరికి ఎప్పుడు కూడా తల్లులకు ఉపదేశం కొడుకు చేయకూడదు. మరి ఎవరు చేయొచ్చు? భర్త చేయొచ్చు. కాబట్టి నీవు చేసే అర్హత నాకు లేదు, కాబట్టి నియంత్రణ మీరే వేరే వాళ్ళతో ఉపదేశం పొందేటట్లుగా నేను ఏర్పాటు చేశాను అన్నాడు. బాగుంది. మరి పౌరులకు ఎందుకు చేయలేదయ్యా? పౌరులకు ఏం చెప్పాడు? నా దూతలు వస్తారు, వాళ్ళు చెప్తారు ఏనండి అన్నాడు. పౌరులకు ఉపదేశం చేసే అర్హత ఎవరికి ఉందంటే ఇంటి పురోహితుడు లేదా తండ్రికి ఉంది. కాబట్టి నాకు లేదు, పౌరులకు కూడా ఉపదేశించే అర్హత లేదు. కాబట్టి నా దూతల ద్వారా వాళ్ళకు వీళ్ళెవరు కూడా ఉపదేశం చేయలేదు, వాళ్ళతో వాళ్లే దాని ప్రేరణతో ఉపదేశం చేస్తున్నారు అని రావుల వారు ఇక్కడ అంటం జరిగింది. ఈ విధంగా ముగ్గురు ఉపదేశాలతో మరి మనకు ఆ నలుగురు నాలుగు ఉపదేశాలు పౌరులకు, కైటకు, కౌసల్యకు, సుమిత్రకు, ఈ నాలుగు ఉపదేశాలు మనకు చివరికి చెప్పే సారాంశం ఏంటంటే మనలో మనం జీవన్ముక్తం కావాలంటే ఏం వదిలిపెట్టాలి? అహంకారం, మమకారం రెండు వదిలిపెట్టాలి. ఈ రెండే అన్ని పాపాలకు మూలం. ఈ రెండు అక్షరాలు అహం మమ, దీన్ని దోషం పోవాలంటే మూడో అక్షరం కలుసుకోవాలి. మమ అనకుండా ఏమనాలి? నవమ అనాలి. అహం అనకుండా దాసోహం అనాలి. ఈ విధంగా అని మనకు ఇక్కడ రాముల వారు ఉపదేశం చేయటం జరిగింది. అయితే సరే, రామచంద్రుని చేత బోధించబడినటువంటి తల్లులు ముగ్గురు కూడా తమ అహంకార మమకారాన్ని వదిలిపెట్టి తమ ఆయు పరిమితి ఎంత ఉన్నదో అంతవరకు జీవించి వారు దేహాలు వదిలేరు. శ్రీరాముని సన్నిధిలో ఉండటం వల్ల వారు దివ్య శరీరులై దివ్య విమానములెక్కి రాముని చేత గౌరవపడుతూ వైకుంఠానికి వెళ్ళారట.
పౌరులు కూడా ఉత్తమ గతులు పొందారు. ఇది ఆనంద రామాయణంలో రాముల వారు పౌరులకు, కైకకు, కౌసల్యకు, సుమిత్రకు జ్ఞానోపదేశము, తత్వోపదేశం చేయుట అనే ప్రకరణం సమాప్తం. ఇక చిన్న ప్రకరణం ఒక 5 నిమిషాలు ఇస్తాను అయ్యా. ఇక పెద్దలు పండితులు ఉన్నారు, తెలిసేవారు ఉన్నారు, పూజా విధానం చెప్పేంత అర్హత నాకు లేదు, కానీ ఆనంద రామాయణంలో ఉంది, దాని చూపిగా 2 మాటలు చెప్తాను. శ్రీరాముల వారి యొక్క ఉపాసన గురించి చెప్పాయండి. ఇందులో మంత్రశాస్త్రం ఉంది, తంత్రశాస్త్రం ఉంది, యోగశాస్త్రం ఉంది, ఆగమశాస్త్రం ఉంది, ఇన్ని శాస్త్రాలు మాకే వచ్చింది అందులో ఉన్నాయి. మనకు వచ్చిన శాస్త్రం ఏదో చెప్తాం అంతవరకు, కానీ తగ్గింది మనం ముట్టుకోవడం మన చేత కాదు. ఇక్కడ శ్రీరాముడి యొక్క మానసిక పూజ, బాహ్య పూజ విధానం చెప్పబడ్డాయి ఓ ఎన్నో శ్లోకాల్లో. ఆ శ్లోకాలు చెబితే నాకు మంచి తిరిగిపోయింది. చివరికి నాకు అర్థమైందంటే చిన్న మాటలు అర్థమైంది. ఏం లేదు, మీరు మానసిక పూజ చేసినా బాహ్య పూజ చేసినా వీరు లేనప్పుడు నీ శరీరం అదుపు తప్పినప్పుడు, నీ శరీరం నీకు సహకరించినప్పుడు మానసికంగా ఆయన సరే ఆ స్వామిని మానసికంగా పూజ చేయమన్నారు పెద్దలు. అన్నీ ఉన్నప్పుడు మాత్రం నువ్వు మానసికంగా చేస్తానంటే మాత్రం అది పవర్ఫుల్ లక్షణం, క్షమించడు. అన్ని సంభారాలు ఉండాల్సిందే, అన్ని రకాలు ఉండాల్సిందే, అన్ని చక్కగా చేయాల్సిందే. శక్తి కొలవి, శక్తి కొలవి చేయాలి. ఏమి చేయాలి మరి, ఎన్ని విగ్రహాలు పెట్టుకోవాలి శ్రీరాముడు అంటే దానికి 3 రకాలు చెప్పారు. 1 పంచాయతనం, 2 నవాయతనం, ఆనంద రామ చెప్పడం, 3 ముగ్గురే. ఏమిటంటే పంచాయతనము శ్రీరాముడు, వామాంకష్ట సీత ఎడవతొడ మీద సీతం వారు కూర్చోడం, 3 లక్ష్మణుడు చక్రం పట్టుకోయి, భరత శత్రుఘ్నుడు చామరం పట్టుకోయి, హనుమంతుడు ఎదురుగా పాదుకలు పట్టుకొని, ఈ 5 ఏమంటారు పంచాయతం. ఈ పూజ చేయడం అనేది మధ్యమం. దీని ఏమంటారు ఉత్తమం కాదండి. ఈ ఎటువంటి పూజ ఇది? మధ్య రకం పూజ. మరి ఉత్తమ పూజ ఏదే అంటే నవాయతనం. ఏంటది అంటే 9 మంది ఎవరున్నారు చూడండి, ఈ 5 కాక ప్లస్ 4 వస్తారు. ఎవరు వాడు? శ్రీరాముడు, వామాంకక్షిత సీత, లక్ష్మణుడు చక్రం, భరత శత్రుఘ్నుడు చామరం, ఆంజనేయ స్వామి పాదుకలు పట్టుకొని ఉంటాడు, సుగ్రీవుడు ఆయన ఏమంటాడు మంచినీళ్ళ పాత్ర, విభీషణుడు అద్దం పట్టుకొని ఉంటాడు, అంగదుడు తాంబూల పాత్ర పట్టుకొని ఉంటాడు, జాంబవంతుడు వస్త్రం పట్టుకుంటాం, వస్త్రం వారు పెట్టాయి నూతన వస్త్రాలు పెట్టాయి. ఇట్లా 9 మంది 9 విగ్రహాలు ఉన్నట్టయితే అది నవాయతనం అంటారు. ఇది ఉత్తమ పూజ. ఇక సీత, రాముడు, లక్ష్మణుడు 3 పూజిస్తే పూజించవచ్చు. ఇది కనిష్ట పూజ. ఇదేంటిది? కనిష్ట పూజ. ఇక లక్ష్మణుడు లేకుండా శ్రీరాముణ్ణి పూజించడం దోషం, అటు చేయకూడదు. సీతారాముడు ఉన్నా సరే లక్ష్మణుడు పక్కన ఉండాల్సి, ఏ దేవాలయంలో కూడా లక్ష్మణుడు లేకుండా ఉండడు, రాముల వారు ఒక్కడు ఉండడు కూడా. లక్ష్మణుడు లేకుండా దోషం అంట, మంచి కూడా పూజ చేస్తారా దోషం అంట. కాబట్టి అది మిక్కిలి విఘ్న ప్రదం అని చెప్పారు శాస్త్రం ఆనంద రామాయణం. మిక్కిలి దోషం పూజించకూడదు, విఘ్నాలు వదిలితేట. అది ఇక ఎట్లా పూజ చేయాలి మీకు అందరికి తెలిసింది, నేను చెప్పాల్సి పనిలేదు. ఏంటది? షోడశోపచారాలు. అది మన పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా ఏ శాస్త్ర ఆగమైన కూడా షోడశోపచారాలే. ఏంటది? ఆవాహనాశనే కార్యం పాద్యం ఆచనం ఆచమనం తరా స్నానంచ పరిధానంచ సోత్తరీయం సోమవేదకం గంధా కూరసో ధూపో దీపశ్చ మధుప్రకక నైవేద్యం చాపి తాంబూలం ఇదేష్ట స్నాన చింతనం. మీ అందరూ తెలిసిన వాళ్ళకి దీని ఎవరే తక్కువ
ఆసనం వేయాలి. ఆ పట్టుకుని ఆవాహన ఆవాహనతో చేయాలి, ఆసనం వేయాలి. అర్జునుడు వారి చేతులకు పాద్యం నీళ్లు కాళ్లకు. మనకు ఎన్ని ఉపచారాలు చేసుకుంటామో స్వామివారికి అన్ని ఉపచారాలు చేయటం. అంటే మన ఇంటికి అతిథి వస్తే ఎన్ని ఉపచారాలు చేస్తామండి? ఆచమనం ఇవ్వాలి, శుభ్రం చేయడం, మంచి నీళ్ళు ఇవ్వడం, స్నానం, పరిధానం అంటే వస్త్రం, ఉత్తరీయం, ఉత్తరీయం పైన ఉత్తరం ఇవ్వాలి. తర్వాత ఉపవీతం, దండం కూడా ఇస్తే యజ్ఞోపవీతం, స్నానం పరిధానం పెరిగే గంధం, సుమరత, ధూపం, దీపం, మధుపరకం అంటే ఒక తీటి పదార్థం ఓడి పెడతాం. ఆ విధంగా దీపి చేసి ఆ తర్వాత నైవేద్యం మనము. అందుకనే మన వాళ్ళు ఇస్తట్లు అన్నం పెట్టాము, భోజనం పెట్టినప్పుడు కొంత దీపి పదార్థం కూడా పెట్టాలి, నైవేద్యం. ఆ తర్వాత తాంబూలం, ఏదైతే స్నానం చేస్తున్నాం అంటే ఆ ఎక్కడి నుంచి వచ్చాడో ఆ దైవం అక్కడికి మనం యజ్ఞేన యజ్ఞం మయం సదే వాసాని ధర్మాని ప్రభావాధ్యాస దేహనాకం మహిమానం సజంటే ఎత్ర పూజే ఆధ్యాసంత దేవా అనుకుంటూ ఉద్యాపన చెప్పడం. ఇది ప్రతిదానికి మంత్రం ఉందండి. ఇప్పుడు మీ వెనుక నాకు మంత్రం సార్ మీరు పఠించడం భాగ్యం కాదు ఈ కొట్టాలు కూర్చొని. కాబట్టి ఈ మానసిక పూజ అనేది, బాహ్యక పూజ అనేది, ఇవన్నీ కూడా మనసులు చేసుకోవచ్చండి. నీవు లేవలేవు, చేతులు కాళ్ళు పనిచేయట్లేవు, రామ చిత్తము రాముడి మీద ఉంది, ఆ రామ రామ అనుకుంటూ రాముడుతుంది. నువ్వు అర్ఘించిన ఆసనం ఇచ్చినట్టుగా, ఆవాహన చేస్తున్నట్టుగా అన్ని భావించుకొని నువ్వు ఆయించినావు, కనీసం తరిస్తావు. మానసిక పూజ అంతేందుకని శంకరాచార్య గారు ఏమన్నారు, నాయన శంకర నేను నిన్ను నేను పూజించలేదు, నా వాక్కులే మంత్రాలు లేదు. అది ఏ శ్లోకం అంటే నాకు గుర్తు రావట్లేదు. నా యొక్క సమరమే, నా నడకే నీ యొక్క ప్రదక్షిణం, నేను తీసుకునే ఆహారమే నీకు నైవేద్యం, నేను ఇతరులతో మంచి చేసే మంచి మాటలే నీ బట్ల స్తోత్రాలు అని ఎన్నో చెప్పాడండి ఆ శంకరాచార్య వారు. ఈ విధంగా తనలోని యొక్క పరమాత్మను సేవించుకోవడం కూడా మానసిక పూజ అవుతుందని మనం గ్రహించాలి. ఈ విధంగా బాహ్య పూజా విధానం ఇక తర్వాత ఇంకొక విషయం చెప్పు బంద్ చేస్తా ఒక్క నిమిషం. ఏంటంటే మనకు మానవ జన్మ ఎత్తడానికి మనం సాధించాల్సిన నాలుగు ఉన్నాయని పెద్దలు చెప్పారు. అయ్యా ఏనండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి పుట్టిన వాడు తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తున్నాను. ప్రతి వాడు కూడా నాలుగు సంపాదించాలంట. ఏంటది? ధర్మ, అర్థ, కామ, మోక్షం. ధర్మంగా న్యాయబద్ధంగా ఉండడం. అర్థం అంటే డబ్బు సంపాదించాలి. కామ అంటే కోరికలు ఉండదు. చివరికి మోక్షం ఎప్పుడు సార్థకంటే ఇటు ధర్మం ఉంది, ఇటేమో మోక్షం ఉంది, ఈ రెండింటి మధ్యన బంధించారు. ఏంటి? అర్ధకామాన్ని ఈ రెండింటి మధ్యన బంధించారు మన పెద్దలు, పిక్కలోళ్ళు కాదు. నాయన ధర్మమర్థంగా నీ యొక్క డబ్బు అర్థం ఉన్నట్టయితే మోక్షం వస్తుంది, ధర్మబద్ధంగా కోరికలు ఉన్నట్టయితే మోక్షం వస్తుంది అని అర్థకామాలను మధ్యలో బిగించి అటు ఇటు ధర్మాన్ని మోక్షాన్ని పెట్టారు. ఈ మోక్షం పొందడం మన యొక్క చివరి లక్ష్యం. మోక్షం అంటే జన్మరాహిత్యం. మన పరమాత్మ నుంచి విడిపోయి వచ్చాం, మరి పరమాత్మను ప్రవేశించలేదు. ఇందాక చెప్తానే ఏ విధంగా సముద్రపు నీరు మరి సముద్రం వెళ్ళినట్టే ఇక్కడ మోక్షానికి సంపత్తి మార్గాలేంటి, దాన్ని సాధనా చతుష్టయం అంటారు. ఇది ఆనంద రామాయణంలో ఒక ప్రకరణం ఉంది, దాని సింపుల్గా ఒక్క నిమిషంలో చెప్తాను. ఏంటంటే ఇది శంకరాచార్య గారి యొక్క ఆ వివేక చూడామణిలో కూడా ఉంది. ఏంటంటే నిత్యానిత్య వస్తు వివేచనం. ఏంటది? అయ్యా ఈ ఆరు విని పనిచేస్తాను. నిత్యానిత్య వస్తు వివేచనం అంటేంటి? ఏది నిత్యము ఏది అనిత్యమో తెలుసుకునే వివేక జ్ఞానం తెలుసుకో. ఈ దేహము అనిత్యం, ఆత్మ నిత్యం. ఈ వివేకం ఉన్నట్టయితే నిత్యానిత్యం. ఇది ఒకటి కాదు. ఇక వైరాగ్యం, అందుకని శంకరాచార్య గారు అన్నారు
ఏదంటే ఏమన్నారు ఏదంటే పరమాత్మ సత్యం జగత్తు విజ్ఞానం, బ్రహ్మ సత్యం జగన్ విజ్ఞానం. బ్రహ్మ సత్యం అంటే ఎప్పుడు ఉండేవాడు, జగత్తు మిథ్య అంటే లేకపోవడం కాదండి, మిథ్య అంటే మార్పు చెందేది, ఇవాళ్ళుండి రేపు లేకపోవచ్చు అంతే కదా. ఈ ప్రపంచం అంతా మిథ్య అంటే మార్పు చెందుతుంది. ఇక వైరాగ్యం ఇంకోటి, అందరికీ కూడా వైరాగ్యం ఉండాలి, ఎన్ని సుఖభాగాలు వచ్చినా వైరాగ్యం ఉండాలట. కథ ఎప్పటి చెప్తాను కానీ ఇప్పుడు జనకుడి దగ్గరికి వచ్చారట పెద్ద పెద్ద తత్వజ్ఞులు. వారు వచ్చి, అయ్యా మీరు అన్ని భోగాలు పొందుతున్నారు, మీరు పెద్ద పెద్ద జ్ఞాన నిష్టగల వాళ్ళు, కర్మయోగులు అంటారు, మీ దగ్గరికి జ్ఞానం భోజనం పట్టడానికి వస్తున్నారు, మీరు ఇన్ని భోగాలు పొందుతూ మీకు ఎట్లా ఉంటుందండి జ్ఞానం అన్నారు. సరే నాయన మీకు సమాధానం ఇప్పుడు చెప్పను, మీరందరూ వచ్చారు అలాగరాకొచ్చారు, మీరు మొట్టమొదట కూర్చోండి అని సాపాడు వడ్డిస్తాను అని చెప్పి చక్కగా అరిటాకు వేసి షటరూపేతంగా సాపాడు వడ్డించారు భోజనం. అందరి మేడ నెత్తి మీద ఓ సన్నటి దారంతో కత్తులు ఏడాడించాడు, ఆ కత్తుల కిందనే కింద కూర్చోబెట్టారు. వారు బ్రహ్మాండ అన్ని రకాలు ఉన్నాయండి, కిరబుద్ధకి నోరు ఉంటుంది కానీ పైన కాలు గారికి కత్తి అటు ఇటు ఉంటుంది, అది పుట్టుకునే ఎప్పుడు దారం నిలుతుందో, ఎప్పుడు కత్తి వచ్చి కనబడుతుందో, ఎప్పుడు ముంచి వస్తుంటారు, ఎవరు కూడా సరిగ్గా నిండే ఒట్టు అంద కానీ కానీ గమవ అయ్యా ఎట్టుందండి ఆ పదార్థం ఈ పదార్థం ఎట్టుందంటే నా బొంద ఏమిటి ఎట్టుందయ్యా, నువ్వు పెట్టేవి పెట్టకుండా పైన కత్తి పెట్టావు, ఏం రుచి జరుగుతున్నాయి మాకు, నువ్వు భలేవాడి మాకు పెట్టాలనేది ఊరుకోరాదు, నేను ఎవడు పెట్టమన్నాడు అని కోపం పెట్టారు. అప్పుడు పిచ్చి వాళ్ళారా మీరు అడిగారు కదా, దానికి సమాధానం ఇదే, నేను అన్ని భోగాలు పొందుతున్నాను, నా నెత్తి మీద కూడా కత్తి ఎల్లాడుతున్నది, ఏమిటా కత్తి, మృత్యువు, మృత్యు ఎప్పుడు వస్తుంది అటకు ఊరుకోవడం కలవదు, కాబట్టి నేను ఎంత సుఖభోగాలు ఉన్నా కూడా నేను మాత్రం వైరాగ్యంగానే ఉన్నాను అని జనక మహారాజు గారు చెప్పారు. కాబట్టి ప్రతి మనిషి కూడా వైరాగ్యం ఉండాలి, నిత్యానిత్య వివేకం ఉండాలి. మూడోది సమాధి కట్ట సంపత్తి, శమము దమము ఉపరతి శిక్ష శ్రద్ధ సమాధానము అని ఆరున్నాయి. ఈ ఆరు మనకు ఉండాలి. ఏమిటంటే అది ఒక మాట చెప్తాను, శమము అంటే అంతరింద్రియాలు జ్ఞానేంద్రియాలని అనుచుకోవాలి, ఇది కావాలి అది అనుకోవడం. దమము అంటే బహిరింద్రియాలు, ఎప్పుడే దాన్ని కావాలన్నదో చెయ్యి అక్కపోతుంది, ఓ వాడి చెవిలో పసుపు వేలాడుతున్నది అది కొట్టేద్దాం మనం ఏం చెప్తుంది కన్ను చెప్పగలి చెయ్యి లక్కలు పోయి ఆ పసుపు కొట్టేయడం పోతుంది. చూసారా ఇది అంతరేంద్రియము ఇది బహిరింద్రియం. అంతరేంద్రియాన్ని అర్థం అనుకున్నట్టయితే బహిరింద్రియం పోతుందా, పోదు కదా. దేవాలయం పోదాం అనుకున్నట్టు దేవాలయం పోతుంది, కాళ్ళు సినిమా పోదామంటే సినిమా పోతాయి. కాబట్టి పై ఈ రెండింటిని అంచుకోవాలి, శమము అంటేనేమో అంతరింద్రియాలు అంచుకోవడం, దమము అంటేనేమో బహిరింద్రియాలు అంచుకోవడం. తర్వాత ఇంకా మూడోది ఏంటండి, మూడోది ఉపరతి. ఉపరతి అంటే ఏంటి, ఉపరతి అంటే తనకున్న బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తాం, తనకు ఏదైతే బాధ్యత ఇస్తారో ఆ బాధ్యతను చక్కగా దైవంలాగా భావించి ఎవడైతే చేస్తాడో ఆడు ఉపరతి అని. ఇక ఐదోది సమాధానం. సమాధానం అనేది శ్రవణములందు శ్రవణాదులైన అవధానం అంటే వినాలనే కోరిక, ఎవరు ఏం చెప్పినా వినాలి, దాన్ని మనం ఆలోచించాలి, దేని పాటించాలి అది పాటించాలి, శ్రవణ అవధానం. శ్రద్ధ, శ్రద్ధ అంటే గురువు వేదాంత వాక్యములందు మిక్కిలి విశ్వాసం కలిగి ఉండడమే శ్రద్ధ. గురువు వాక్యం ఉందైతేమి, వేదంలో చెప్పండి వాక్యం పట్టయితేమి, మనకు విశ్వాసం ఉన్నట్టయితే దాన్ని శ్రద్ధ అంటారు. ఈ విధంగా ఆరు ఏంటిది, శమము దమము ఉపరతి శిక్ష మచ్చదు శిశిక్ష చెప్పలేదు. శిశిక్ష అంటే ఏంటంటే ఓర్పు, క్షమ, శీతోష్ణ ఆది ద్వంద్వములు, సుఖ దుఃఖాది ద్వంద్వములు. ద్వంద్వములు అంటే రెండు, శీతము శీతలము ఉష్ణము మరియు సుఖము దుఃఖము. ఇవి మన జీవితంలో వచ్చే ఒకదాన్ని బట్టి పగలు రాత్రి ఎట్లా వస్తుందో, ఇవన్నీ కూడా రెండింటిని ఓర్చుకునే శక్తి ఉండాలండి.
సుఖం వచ్చిన దొంగిపోవాడు, దుఃఖం వస్తే దొంగిపోవాడు. అవునా? మరి ఎట్లా? భగవద్గీతలో చెప్పాడు నాయన, ఎట్లా తట్టుకోవాలంటే ఏం లేదు, చలికాలం వస్తే ఏం చేస్తావు, సరి తట్టుకోవాలంటే దుప్పటి కప్పుకుంటావు, ఎండాకాలం ఎండ వాన వస్తే గొడుగు పట్టుకుంటావు, ఆ కాకి వెంట ముట్టుకుంటావు. అట్లే నువ్వు నువ్వు ఇది వచ్చింది కదా, నేను తట్టుకోలేదు, సావు కదా, సావకుండా ఏదో ఆచారం పెట్టుకుంటాం. అట్లనే సుఖం వచ్చిందని పొందుకోకుండా, దుఃఖం వచ్చిందని కావకుండా, కాస్త ఆ దుఃఖం వెళ్ళిపోయిందాకా కొద్ది ఓపికతో ఉన్నట్టయితే నీ జన్మ చరిత్ర తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి. సీతమ్మవారికి అట్లొచ్చింది, హనుమంతులు కూడా ఆత్మ నేను చెప్పాను నిన్న రామాయణం చెప్పినప్పుడు, హనుమంతులు సీతమ్మవారు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు కానీ చివరికి మంచిది వస్తుంది వాళ్ళు ఎట్టయితే అనుకున్నారో అటువంటి మంచిది వస్తుంది చెప్తూ ఈ విధంగా ఆనంద రామాయణంలో మనోహర కాండలో 5 సర్గల యొక్క సారాంశాన్ని చాలా సంక్షిప్తంగా మరి మీ ముందు నిర్ణయించుకున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు కూడా నా నమోవాకములు అర్పిస్తూ మీ వద్ద సెలవు చేసుకుంటాను. స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తంగాయ సార్వభౌమాయ మంగళం. Thank you.